వైఎస్ఆర్ వర్ధంతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదేవిధంగా తెలుగు మాట్లాడే ప్రతి ప్రజలకు గుర్తుండిపోయే వ్యక్తిగా వైఎస్ఆర్ గారి పేరు, వారి యొక్క జననం, వారి యొక్క మరణం గుర్తుండిపోతుంది. ఈరోజు ఆయన చనిపోయిన రోజు ఆయన వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ కార్యాలయం ముందు వర్ధంతి యొక్క నివాళి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు, పిసిసి అధ్యక్షునిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు పిసిసి అధ్యక్షునిగా, ఒక సిఎల్పి నాయకునిగా, అంటే కాంగ్రెస్ పార్టీ తనుగా తనే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఆయన ధ్యేయం ఒకటే ఉండే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం. ఆ ధ్యేయం ప్రకారంగా మేము అందరం పనిచేస్తాం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడూ మర్చిపోని నేతగా రాజశేఖర రెడ్డి ఉండడం, అదేవిధంగా వాళ్ళ ఆంక్షలపై మనం పనిచేయడం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన లేని లోటు తీరింది. కానీ ఆయన నాయకత్వాన్ని, ఆయన యొక్క ఆదేశాలు ఏ విధంగా అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం ఆయన యొక్క లక్ష్యం, ఆయన యొక్క ధ్యేయం, దాని విధానంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఒక రాజకీయ వ్యవస్థకు కాపాడిన ప్రతి ఒక్క నాయకులకు ఆయన పేరు ఎప్పుడు చేసాయి ఉంటుంది. ఆయన చేసిన ఆరోగ్యశ్రీ విషయం కానివ్వండి, లేకుంటే అంజీరోడ్స్ కానీ ఎంతో చిరస్మరణీయంగా ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే, ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పటికీ వాళ్ళ ఇళ్లలో ఆయన ఫోటో కూడా ఉంటారు. ఆ సేవల్ని ఏ విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా మన రైతు రుణమాఫీ కానివ్వండి, ముఖ్యంగా అంటే అందరికి అంటే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి కార్యక్రమాన్ని ఆయన దగ్గరగా చూడడము, అదేవిధంగా ప్రజల కోసం అధిష్టాన్ని, ప్రతి ఒక్క కోరికను ఆయన తీసుకోవడం వల్ల ఆయన అందరు దగ్గరైనారు. ఆయన యొక్క పథకాలన్నీ కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకెళ్తుంది, అదేవిధంగా అందరికీ అందుబాటులో విధంగా మేము నడుచుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజీ ఆరోగ్యశ్రీ విధంగా చూడవచ్చు, రేవంత్ రెడ్డి గారు 5 దశల ఆరోగ్యశ్రీని పరిశీలన చేయడం జరిగింది, అదేవిధంగా రుణమాఫీ చూడవచ్చు, ఇంకా ఫీ మేము ఉండదు. అదే రాజీవ్ గాంధీ గారికి ఆలోచనలు, వైఎస్ఆర్ యొక్క ఆలోచనలు తీసుకొస్తూ రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్ సంబంధించిన అభిమానులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానివ్వండి, అందరికీ హక్కు చేర్చుకొని వారి యొక్క ఆలోచన ప్రకారం ముందుకెళ్తా ఉంటాం. అంటే ఒకవైపు ఏపీలో చూసుకుంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు రాజన్న రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎట్లా అనిపిస్తుంది? రాజన్న రాజ్యం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే అవకాశం ఉందా? ఏ విధంగా పార్టీ పుంజుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఎట్లా వచ్చిందో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. రాజన్న రాజ్యం అంటే రాజన్న రాజశేఖర రెడ్డి గారు ఏమనుకున్నారు కోరుకున్నారు, ఇందిరమ్మ రాజ్యం రావాలి, రాజీవ్ గాంధీ రాజ్యం రావాలి, అదేవిధంగా అందమైన అంటే వ్యవస్థని కాపాడే విధంగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. వారి యొక్క కూతురిగా, పిసిసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పార్టీని బలం చేసే విధంగా ముందుకెళ్తున్నారు, అదే విధంగా ముందు తీసుకెళ్తున్నాం. ఎవరు ఏమనుకున్నా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆస్తి, ఎవరు ఆస్తి కాదు. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ 2 సార్లు పిసిసి అధ్యక్షులు చేసింది, ఒకసారి సిఎల్పి చేసింది, 2 సార్లు సీఎం చేసింది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎవరు ఆస్తి కాదు, అది కాంగ్రెస్ పార్టీ ఆస్తి. కాంగ్రెస్ పార్టీ ఆస్తిని కాపాడుకోవడంలో మాకు ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి కూతురిగా ఆయన రక్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీని అక్కడ పూర్వించడానికి, అదే కాంగ్రెస్ పార్టీ జీవితాలు మలిపించడానికి ఆమె చేసిన కృషి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఆశ్రమం తప్పక ఉంటుంది.